పడేవాసు చారిటబుల్ ట్రస్ట్ అధినేతగా, షిప్పింగ్ కంపెనీ ఒక చైర్మన్గా ఈ స్థితికి రావడానికి, ఈ స్థాయికి రావడానికి అసలు ఎప్పుడు మీరు ఈ సేవాకార్యం చేయడం స్టార్ట్ చేశారు? మా ఫాదర్ ఒక షిప్పింగ్ కంపెనీలో పనిచేసేవారు. ఆయన చాలా కష్టపడ్డారు. ఆయన మేము కరెక్ట్గా అందొచ్చే టైంకి నేను సంపాదించి మొదలు పెట్టేటప్పటికి ఆయన చనిపోయారు. సార్, ఈ రోజుల్లో ఇంత సర్వీస్ చేస్తున్నారంటే మీకు ఏమైనా పొలిటికల్ వైపు ఏమైనా వెళ్ళే ఆలోచన ఏమి ఉందా సార్? యాక్చువల్గా పొలిటికల్కి వెళ్ళి ఆలోచన లేదండి. పోటీకి చేసేది లేదు. వాళ్ళు పిలిచి ఇస్తే చేయడానికి నేను రెడీ. సార్, ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనపై మీ కామెంట్స్ చెప్పండి. ఆయన బాగానే చేస్తున్నారని చెప్పాలంటే ఆయన పరిపాలన అంతా బాగానే ఉంది. ఆయన చెప్పిన పనులన్నీ లయన్స్ క్లబ్ చైర్మన్గా సేవలందించి సామాజిక సేవే పరమావధిగా తాను ప్రారంభించిన బడేవాసు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నార్థులకు అన్నదాతగా, పేద ఆడపిల్లల వివాహానికి తాలిబొట్టు పసుపు కుంకుమ అందిస్తూ కన్యాదాతగా, కరోనా సమయంలో నిరాశ్రులకు అండగా, మూగజీవులకు సైతం ఆకలి దప్పికలను తీరుస్తూ దయార్థ హృదయుడుగా, మానవుని ప్రస్థానంలో కూడా రథసారథిగా మారి అంతిమ యాత్ర రథాన్ని నిర్వహిస్తూ సామాజిక సేవ అనగానే నేనున్నాను అంటూ ముందుకు సాగుతున్న బడేవాసు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బడే గోవిందరావుతో గెస్ట్ అవర్ కార్యక్రమం మన 19 న్యూస్లో.